కాకినాడ జిల్లాలో ఈ నెల 18న ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అజయ్ జైన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సామర్లకోట చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యంగా హెలిప్యాడ్, అలాగే ముఖ్యమంత్రి సభ ప్రాంగణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అలాగే జేసీ ఇలాకియాతో పాటు పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్, అలాగే స్టేట్ హౌసింగ్ చైర్మన్గా ఉన్నటువంటి దొరబాబు, దౌలూరి దొరబాబుతో ఆయన సమీక్ష జరిపారు. అలాగే జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆయన దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లపైన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. మనం అమరావతిలో పెద్దలందరికీ ఇల్లు ఎమ్ఐకే ప్రోగ్రామ్ లో ఆల్మోస్ట్ 21 లక్ష ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా కడుతున్నారు. దీంట్లో 18.6 లక్షలు 18,60,000 ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కట్టడం జరుగుతూ ఉంది. వాయిస్ క్లియర్ గా ఉంది కదా? వినిపిస్తుందా? సో 18.6 లక్ష హౌసెస్ మన హౌసింగ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కట్టుతున్నారు. దీంట్లో 5 లక్ష హౌసెస్ మనం త్వరలో పూర్తి చేయకపోతున్నాం. ఈ రోజుకి 4,73,000 వరకు పూర్తి అయినాయి. మిగిలిన 27,000 కూడా ఒక 15 to 17 డేస్లో అయిపోతుంది. కాబట్టి 5 లక్ష అనేది ఒక స్టేట్లో చేయడం అనేది ఒకసారి ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ రికార్డ్. కాబట్టి 5 లక్ష ఇల్లు జాతికి అంకితం చేస్తూ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక లేఅవుట్లో వచ్చి హౌస్ ఇనాగ్రేషన్ చేసి 5 లక్ష ఇల్లు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఇక్కడ కాకినాడలో సామర్లకోట లేఅవుట్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ప్రోగ్రామ్ టెంటేటివ్లీ అరౌండ్ 20th of August 1-2 రోజు ఇటు వరకు కావచ్చు. అందుకని ప్రిపరేషన్ని బట్టి ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 25th August లోపల ఇది ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి 20th August కి మనం సిద్ధం కావాలి. నెక్స్ట్